మిత్రులారా ఈ గడ్డ మీద నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిలిపిస్తున్నా మీకు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించిండ్రు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు ఇప్పుడు తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపురులు ఇదాల్చిన సందర్భం వచ్చింది ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి తుది పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా మిత్రులందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మేము కాదు మీకు ఆదర్శం మేము కాదు మీకు ఆలోచన ఇవ్వాల్సింది 69 అమరవీరులు 2009 అమరవీరులు ఉద్యమం కోసమే పుట్టి ఉద్యమంలోనే పెరిగి ఉద్యమంలోనే చనిపోయిన వాళ్ళు మీకు స్ఫూర్తి కావాలి వాళ్ళ ఆలోచన మీ మెదళ్ళలో చొచ్చుకు రావాలి మీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై పుట్టాయని చెప్పి ఒక కవి చెప్పంగా నేను చదివిన అట్లాంటి వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం అయిపోయి చైతన్యం కోల్పోయి స్పందించకుండా తెలంగాణ సమాజానికి ప్రతినిధులు కాకుండా ఉంటే ఇది చరిత్రలో క్షమించరాని సంఘటన అవుతుంది ఇవాళ ఈ వయసులో కానీ ఈ ఆలోచనలో కానీ పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ స్ఫూర్తిని మనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి పెద్దలందరూ మనకు అండగా నిలబడ్డారు ఇది ఆశామాసిగా తీసుకోకండి మిత్రులారా ఏదో సంస్మరణ రోజు పెట్టినాం శ్రీకాంతాచారి గారిని తలుసుకున్నాం మేధావులను ప్రొఫెసర్లను పిలిచినాం రాజకీయ నాయకులను పిలిచినాం కాసేపు మాట్లాడుకున్నాం ఇంటికి పోయినాం ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలలో పాల్గొన్నాము అనే ఆలోచన చేయకండి దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆలోచనకు పదును పెట్టండి ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంత దుర్మార్గం నడుస్తుంది అని అంటే 60 సంవత్సరాల ఆంధ్రోడు కూడా మన మీద ఇంత ఆధిపత్యాన్ని చెలాయించలేదు ఇది నిజంగా మనకు పరీక్షా కాలం ఆనాడు మా కనుచూపులకు భయపడే వాళ్ళు శాసనసభలో మేము లేచి నించుంటే చచ్చుకుంటూ మైక్ ఇచ్చేవాళ్ళు సమస్యల మీద మాట్లాడేటోళ్ళం ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావాలంటే ఆనాడు 100 సార్లు ఆలోచన చేసేది ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల అవతల నిలబడ్డారు ఆనాడు యాదయ్య నిట్ట నిలువున కాలి చనిపోయిన రోజు కూడా గేట్ల అవతల పోలీసులు నిలబడ్డారు తప్ప లోపలికి రాలేదు కానీ ఇవాళ గేటు లోపలికి ఉస్మానియా యూనివర్సిటీకి ఏ హాస్టల్లోనో బి హాస్టల్లో ఉండే మీ రూముల్లోకి పోలీసులు చొచ్చుకొచ్చి నిర్బంధం కానీ కొనసాగిస్తున్నారంటే దీనికి కారణం మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం నాయకుడు అనుకున్నోడే మనల్ని మోసం చేసిండు కాబట్టి ఈ పరిస్థితులు క్యాంపస్ లో దాపురించినాయి దీని మీద లోతుగా విశ్లేషించండి మిత్రులారా ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థుల చైతన్యం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి ఈ యూనివర్సిటీలలో చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు ఉస్మానియా కావచ్చు ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి విద్యనే వ్యాపారంగా మలుసుకున్న వాళ్ళ దగ్గరకు పోయి చదువుకొని అక్కడి నుంచి అక్కడికెక్కడో బతుకుదేరు కోసం పోతున్నారు ఇవాళ ఇక్కడ ఈ యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల కుట్ర ఉన్నది తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వెనకాల కుట్ర ఉన్నది తెలంగాణ పేదలకు విద్య దూరం చేయడం వెనకాల కుట్ర ఉన్నది ఎందుకు అంటే అది రాచరికపు మనస్తత్వం మధ్యయుగాల చక్రవర్తులు అనుకునేవాళ్ళు నేనే రాజ్యం రాజ్యమే నేను అని ఇవాళ మధ్యయుగాల చక్రవర్తులకు ప్రతీక అయిన చంద్రశేఖరరావు గారు కుర్చీలో కూర్చొని నేనే తెలంగాణ తెలంగాణనే నేను తెలంగాణ ప్రజలకు అవసరమైన భిక్ష ఎంగిలి మెతుకులు లేని సుర్తా అవి తిని మీరు బ్రతకండి మీకోసం నేను ఆలోచన చేస్తా నా గురించి మీరు ఆలోచన చేయొద్దు ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఉంటారు లేకపోతే ఎన్కౌంటర్లలో చేస్తారని తెలంగాణ వస్తే రక్తం చిందదు అని చెప్పాడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు జరిగినాయి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వినాయక్ అనుకుంటా నేల కొరిగిండు దీనికి కారణం చంద్రశేఖరరావు గారు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి నేను అడుగుతున్నా పెద్ద మనిషిని నేను నక్సలైట్ల ప్రతినిధిని కాకపోయి ఉండొచ్చు కాక ఆలోచన విధానాన్ని తెలిసినోడుగా అడుగుతున్నా
నక్సలైట్ల ఎజెండాలని కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని, నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నీ కొడుకు మంత్రి కావాలని, నీ బిడ్డ ఎంపీ కావాలని, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ కావాలని, నీ అల్లుడు మంత్రి కావాలని, నీ సడ్డకుడు కొడుకు రాజ్యసభ ఇవ్వాలి అని ఏ నక్సలైట్ల ఎజెండాల ఉంది అని చెప్పి నేను ఈ రోజు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ ఆలోచన తెలిసిన వాడుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయింది ఆ రోజు నువ్వు చెప్పిన నీ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అన్నావు కదా? నక్సలైట్లు నీకు ఉద్యోగాలు ఇవ్వొద్దని చెప్పిండ్రా, ఉద్యమకారులను గుర్తించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాలను గౌరవించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాల పెద్దల్ని ఆదుకోవద్దని చెప్పిండ్రా, చట్ట సభలలో అమరవీరుల కుటుంబాల యొక్క ప్రతినిధులను ఎమ్మెల్సీగానో ఎంపీగానో రాజ్యసభనో ఎమ్మెల్యేగానో ఏ ఒక్కరికి ఇవ్వద్దు. పార్టీ ఫిరాయించిన సన్నాసులను, సంచులు మోసటోళ్లను, మన సావులకు కారణమైన వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోమని ఏ ఎజెండాలో రాసిందని నేను అడుగుతున్నా. ఏ ఎజెండాలో ఉంది శాసనసభలో తెలంగాణ ప్రజల తరఫున ఎన్నికైన ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడని వద్దు అని ఏ ఎజెండాలో ఉందని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ సమాజం నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడినరు. ఇవాళ మాకు ఇచ్చే షాది ముబారకో, కళ్యాణ లక్ష్మో, డబుల్ బెడ్రూమ్ ఇల్లో లేకపోతే నువ్వు ఇసిరే ఎంగిలి మెతుకులో కొనుగోలు చేసే ప్రజా ప్రతినిధుల కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలే. తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యం నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ భావజాలాన్ని, తమ అభిప్రాయాన్ని, తమ పరిపాలనను స్వేచ్ఛగా చెప్పుకొని పరిపాలన చేసుకోవడం స్వేచ్ఛ కోసం తెలంగాణ సమాజం తాపత్రయపడ్డది. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేసింది ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ ఇవాళ ఉన్న అసెంబ్లీ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా నిజాం నవాబులే కట్టింది. అభివృద్ధి నమూనా అయితే నిజాం నుంచి విముక్తి కోసం ఎందుకు కొట్లాడినరు? సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది? అభివృద్ధి ఒకవేళ ప్రాతిపదికనే సంక్షేమ పథకాలు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్, 2 రూపాయల కిలో బియ్యము, జనతా వస్త్రాలు చాలా మంది సమైక్య పాలకుల్లో వాళ్ళు ఇచ్చిండ్రు. వాటితో తెలంగాణ సమాజం సంతోషపడలేదే, ఎందుకు రాష్ట్రం కావాలనుకున్నది? మా మీద ఎవడి ఆధిపత్యం ఉండొద్దు, మేము స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాం. స్వేచ్ఛ కోసం ఆనాటి నిజాం నవాబులను పొలిమేర్లు దాటే వరకు, దిగంతాల వరకు తరిమి కొట్టిన చరిత్ర ఈ ప్రాంతాన్ని, సీమాంధ్రుల పరిపాలనను సరిహద్దులు దాటించిన చరిత్ర ఈ తెలంగాణ బిడ్డలది. ఇవాళ మా స్వేచ్ఛను గుంజుకొని షాది ముబారకో, కళ్యాణ లక్ష్మో, లేకపోతే ఎంపీటీసో జడ్పీటీసో, లేకపోతే ఇసుక కాంట్రాక్టులో లిక్కర్ కాంట్రాక్టులో, వీటి కోసమా తెలంగాణ సమాజం కొట్లాడింది? సామాజిక న్యాయం ఎక్కడున్నది? సామాజిక న్యాయం అనుకుంటే ఆయన అనుకుంటుండే ఆయన సామాజిక వర్గానికి 4 మంత్రులు ఇచ్చి 40 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం అయిందని. ఇవాళ ఆయనేంది, కొడుకేంది, అల్లుడేంది, దయాకరావేంది, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 50% బలహీన వర్గాలు ఎక్కడున్నారు? మా మాదిగ బిడ్డలకు, 12% ఉన్న మాదిగ బిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతున్నా. 5 ఆడబిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే. సామాజిక న్యాయాన్ని పాతి బొందబెట్టి పాతరేసింది చంద్రశేఖరరావు గారు. ఇక స్వయం పాలన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ, మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయము, స్వయం పాలనను కోరుకుంటుంది. సామాజిక న్యాయం జరగని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నాను.